కేంద్ర ప్రభుత్వం 2016 లో పెద్ద నోట్ల రద్దుపై సిపిఎం పార్టీ చేసిన విమర్శ సరైందేనని రుజువయ్యిందని ఆ పార్టీ నగర కార్యదర్శి రామ్మోహన్ పేర్కొన్నారు. కడప నగరంలోని సిపిఎం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. జలమణిలో నుండి 2000 రూపాయల నోట్లను ఆర్బీఐ ఉపసంహరించుకుందని ఆయన తెలిపారు. అన్ని రంగాల్లో ప్రభుత్వం ఘోరంగా విఫలమైందన్నారు. ఈ నెల 29-30 తేదీల్లో కడపలో సిపిఎం రాజకీయ శిక్షణ తరగతులు జరుగుతున్నాయని ఈ శిక్షణ తరగతులను విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశంలో నగర కమిటీ సభ్యులు ఫారూక్ హుసేన్ నాయక్ తదితరులు పాల్గొన్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం 2016 లో పెద్ద నోట్లు రద్దు చేసింది. ఈ పెద్ద నోట్ల రద్దు ప్రభావం సిపిఎం పార్టీ చాలా స్పష్టంగా చెప్పింది. ప్రధాని నరేంద్ర మోడీ ఏవైతే పెద్ద నోట్ల రద్దు వల్ల నల్లధనాన్ని వెలికి తీసుకొస్తామని చెప్పి చెప్పాడు. దాంతోపాటు అవినీతి తగ్గుతుందని చెప్పాడు. అవన్నీ ఉపయోగం లేనటువంటివని సిపిఎం పార్టీ ఆలోచన చెప్పింది. కానీ ఇప్పటి వద్ద 2023లో మళ్ళీ ఆర్బీఐ 2000 రూపాయల నోట్ని ఇంతటితో వెనక్కి తీసుకుంటున్నామని చెప్పి ప్రకటించారు. సిపిఎం పార్టీ నల్లధనాన్ని వెలికి తీయడం సాధ్యం కాదని, అవినీతి నిర్మూలించడం సాధ్యం కాదని, అట్లాగే ఉగ్రవాద కార్యకలాపాలకి నిధులు అందజేయడం లాంటి చర్యల్ని ఆపుతామని చెప్పి చెప్పినటువంటి ప్రకటన ఉపయోగం లేదని చెప్పి ఆ రోజే విమర్శ చేసింది. ఆచరణలో అదే చాలా స్పష్టంగా కనిపిస్తోంది. అందుకోసం దేశ ప్రజానీకం యొక్క ఆర్థిక వ్యవస్థని నరేంద్ర మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాల కారణంగా విధ్వంసం అయిపోయేటువంటి పరిస్థితులు పెద్ద ఎత్తున కనిపిస్తూ ఉన్నాయి. గతంలో నోట్ల రద్దు కారణంగా చిన్న మధ్య తరహా పరిశ్రమలు బాగా దివాలా తీసిపోయాయి. అనేక వేలాది మంది లక్షలాది మంది కార్మిక వర్గం ఉపాధి గల్లంతైపోయింది. సామాన్య ప్రజానీకం బతకడమే కష్టమైనటువంటి పరిస్థితుల్లో ఈ నోట్ల రద్దు పెద్ద ఎత్తున ప్రజానీకాన్ని గందరగోళం గురి చేసిందనేటువంటి విషయం చాలా స్పష్టంగా అర్థమైంది. అందుకోసమే ఇప్పుడు మళ్ళీ 2000 నోట్ల రద్దు చేసి దేశ ప్రజానీకాన్ని గందరగోళం సృష్టించేటువంటి ప్రయత్నం బీజేపీ ప్రభుత్వం విధానాల వల్ల చాలా స్పష్టంగా కనిపిస్తుంది. దీన్ని నిరసిస్తూ ప్రజానీకం ఆర్థిక వ్యవస్థ భద్రత కోసం, ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసే దిశగా అవసరమైనటువంటి కార్యాచరణ కేంద్ర ప్రభుత్వం రూపొందించేలా ప్రజానీకం